నమస్కారం అండి. మేము విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ క్రైస్తవ సమితి తరపు నుండి మేము ఈ యొక్క కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. కారణం ఏంటంటే ఈ యొక్క విశాఖపట్నంలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలకు మా యొక్క క్రైస్తవుల యొక్క పవిత్ర గ్రంథమైనటువంటి బైబిల్ యొక్క ఆచారంగా మేము చనిపోయినటువంటి వారిని మేము సమాధిలో మేము పెట్టాలి, సమాధి పెట్టిలో పెట్టి మేము కప్పెట్టాలా. అయితే అలా కప్పెట్టడానికి అన్ని వర్గాలకు లేకపోతే అన్ని మతాల వారికి స్థలాలు ఉన్నాయి, కానీ ఉత్తర నియోజకవర్గంలో ఉండేటువంటి క్రైస్తవులమైనటువంటి మాకు స్థలం లేదు. అయితే ఆ విషయాన్ని మేము మా యొక్క సమన్వయకర్త అయినటువంటి కేకే రాజు గారికి మేము ఇన్ఫామ్ చేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా వారు మాకు కలెక్టర్ గారికి ఒక లెటరు కేకే రాజు గారి ఆధ్వర్యంలో వారు రాసి పంపించారు. ఆ లెటర్ని మేము కలెక్టర్ గారికి అందజేయడం జరిగిందండి. దయచేసి ఈ విషయాన్ని విఘ్నులైనటువంటి వారు మీరు గమనించి ఖచ్చితంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉత్తర నియోజకవర్గం క్రైస్తవులందరికీ సమాధుల దొడ్డి లేకపోతే సమాధులు స్థలము మీరు అనుగ్రహించాల్సిందిగా మేము కోరుతున్నామండి. ఎందుకంటే మేము ఎవరు చనిపోతున్నా సరే మాకు చాలా ఆందోళనకరంగా ఉంటుంది. కారణం ఏంటంటే మేము కప్పెట్టడానికి సమాధులు స్థలం లేదు. అయితే దాని కొరకు మేము ఎంతగానో ప్రయాసపడుతున్నాం. మాకు మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ మధ్యకాలంలో వారు ఎన్ఆర్బిట్ మాల్ యొక్క ఓపెనింగ్కి వచ్చినప్పుడు మేము వారికి కూడా ఒక వినతి పత్రం అందజేయడం జరిగింది. సానుకూలంగా మేము వారు స్పందిస్తారని మేము నమ్ముతున్నాము. ఈ ప్రభుత్వంలో మాకు ఖచ్చితంగా మాకు మంచి స్థలాన్ని అనుగ్రహిస్తారని మేము నమ్ముతూ మేము వారికి మా యొక్క వినతి పత్రాలను అందజేస్తున్నామండి. థ్యాంక్ యూ. నేను ఉత్తర నియోజకవర్గ పాస్టర్ల సమితి యొక్క జనరల్ సెక్రటరీనండి. నా పేరు డాక్టర్ శ్యామానంద్, విశాఖపట్నం.